సకల విఘ్న నివారణార్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఓం గణానాహం త్వ గణపతికం అవామహగమం గవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో ఉదరస్యే దధాతనో శ్రీమన్మహాగణాధిపతి నమాద్యాజామి భావయామి పూజయామి పాదరో పాద్యం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం, వెను వెంటనే ఆయన మనకు తిరుగురాని లోకాలకు వెళ్ళిపోవడం, మన అభివృద్ధి కుంటుపడడం, మరి రెండవసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న ఈ సమయంలో మన శ్రీకాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ప్రభుత్వ చీఫ్ విప్గా ఎన్నో సేవలు అందిస్తూ మన ప్రాంత అభివృద్ధి చేసి సుమారు 3,000 కోట్లకు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఇందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి చిరకాల కోరిక మన శ్రీకాంత్ అన్నను మంత్రిగా చూడాలనేది. ఒకవేళ ఆయన పర్సనల్ కాకపోవచ్చు కానీ రాయచోటి చరిత్ర, ఇండిపెండెన్స్ నుంచి కూడా రాయచోటిలో ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా. కాబట్టి రాయచోటి వాసుల కోరిక అన్న కోరిక కాదు, కానీ రాయచోటి వాసుల కోరిక మన శ్రీకాంత్ అన్నను మనందరం కూడా మంత్రిగా చూడాలి, ఈ కోరిక తీర్చాలని ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైన అభిప్రాయం కలిగించాలని మన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అవునా, సరే మనకు వెంకటస్వామి
అక్షంతలు ఇక్కడ వేసేయండి. శతంజీవ శరదో వర్ధమాన యచ్చతి నిగమో భవతి శతమిక శతం దీర్ఘమాయుః ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తి విజయోస్తు దిగ్విజయోస్తు అఖండ రాజ్యాధికార బల సిద్ధిరస్తు భద్రకాళి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. క్షేమస్థైర్య విజయమయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్షచతుర్విధపరిపూర్ణాద్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం జనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యం శతవారం భవతే శతాయుః పురుషః శతేంద్రియః ఆయుః శైవేంద్రియే ప్రతిష్ఠతి.